హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలాగే అన్న స్వామికి కూడా స్వాగతం. ఈరోజు చిన్న చిట్కా చెప్తాను. ఇంట్లోనే వైట్ బట్టలు, వైట్ షర్ట్లు ఉంటాయి కదా, వైట్ క్లాత్ అలా, వాటికి మరకలే ఉన్నా కనుకుంటే కనుక పోయే టిప్ చెప్తాను. చూడండి, మా బాబు షర్ట్కి కొంచెం మరకలేని అనమాట. వాష్ చేసిన తర్వాత, ఆరేసిన తర్వాత కింద పడిపోయి కలర్స్ అయినాయి. ఆ కలర్స్ పోవటానికి ఇప్పుడు చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి వెనిగర్, బేకింగ్ సోడా, కాల్గేట్ పేస్ట్, ఆ మూడు కలిపేసి ఒక 10 మినిట్స్ అలా, ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇలా బ్రష్ చేయాలి. కొంచెం ఇలా బ్రష్ చేస్తే బాగా వదిలిపోతుంది మరక. ఇలా కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఇలా కొంచెం మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తో రుద్దితే పోతుంది. నాలుగైదు చోట్లు అయినాయండి, అవి పోవటానికని బయట ఇస్తే మళ్ళీ పోతాయో పోదు అనేటుకొని నేను ఇంట్లోనే ఇలా చేసి చూద్దామని చేస్తున్నాను. కొన్ని కొన్ని మరకలు డ్రై క్లీనింగ్ చేసినా కానీ పోవు. ట్రై చేసి చూద్దామని ఇలా చేస్తున్నాను. అదే మరకలు కూడా అంత ఈజీగా ఏం పోలేదు, కొంచెం కాస్త టైం పట్టింది పోవటానికి. జాగ్రత్తగా రుద్దాలి కదా. పక్కనే బ్లాక్ ఉంది కదా, బ్లాక్ది ఏమన్నా మళ్ళీ యువతలకు వస్తామని కొంచెం జాగ్రత్తగా రుద్దాను. ఇది ముందు వైపు కొత్త షర్ట్ అండి, ఒకసారి కూడా వేసుకోలేదు. ఒకసారి వేసుకొని ఇప్పేసాగన్నమాట. జాగ్రత్తగానే ఉతికాం కానీ కింద పడిపోయి అక్కడే ముగ్గు వేసింది, కలర్స్ అయినాయి, రెడ్ కలర్ అయిందన్నమాట. అక్కడ పోయింది మరక. ఇప్పుడు వెనిగర్, అది ఇప్పుడు అది బ్రష్ చేసాం కదా, ఇప్పుడు బకెట్లో ఒక అరగంట సేపు నాననివ్వాలి వెనిగర్ వాటర్లో. షర్ట్ మునిగేలాగా పోసి మనం ఏదైతే కలర్ మరకలేమో ఆ మరకలైన క్లాత్ మునిగే వరకు బకెట్లో ముంచాలి. ఒక అరగంట నానించి తర్వాత వాష్ చేసేస్తే కొంచెం నీట్గా కొత్తగా అలాగా అవుతుంది. కొంచెం లిక్విడ్ వేస్తే బాగుంటుంది. సరే, వెనిగర్ అయితే నేను ఒక పావు బాటిల్ తీసుకున్నాను. ఆ బాటిల్లో ఉన్న బాటిల్లో పావు బాటిల్ వేసేసాను. కొంచెం సర్ఫ్ ఎక్సెల్ కూడా వేసాను లిక్విడ్. ఇది ఒక అరగంట నానిన తర్వాత వాష్ చేసి చూద్దాం. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక్కోసారి మరకలు కొన్నిసార్లు అవి ఎలా పోవాలో పోగొట్టుకోవాలో తెలియక ట్రై క్లీనింగ్ చేసినా కానీ నేను కూడా ఒకసారి పోలేదని ఇచ్చారు. అందుకే ఇలా ట్రై చేసి చూశాను, మీతో షేర్ చేస్తున్నాను. షేర్ చేస్తున్నాను మరకపోయింది కదా అని షేర్ చేశాను. చెప్ప
పచ్చబొట్లనే వచ్చేసింది. ఏది మార్పిడి చేస్తా అయిపోయింది, అరగంట అయిపోయింది కదా. ఇప్పుడు అన్నీ గ్రైండ్ చేసి ఇప్పుడు మళ్ళీ మార్పిడి అయితే బాగా ఉంది. ఒకసారి మీరు కూడా చేయండి. మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారా మరకలు ఏమన్నా ఉన్నాయేమో. శుభ్రంగా బాగా క్లీన్ అయిపోయింది, కొత్త షర్ట్ లానే వచ్చేసింది. నేనైతే ఐరన్ కూడా ఏమి చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.